రాష్ట్ర రాజకీయాల పరిస్థితి హాట్ హాట్ గా ఉన్నాయి మరి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టాపిక్ అంతా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారని ఏ తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టి హింసిస్తున్నారని మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ విధంగా అపనిందలు వేస్తున్నారని అంతా చూస్తూనే ఉన్నాం దీని గురించి మీరు ఏమి చెప్పాలని అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారిని తప్పు చేస్తే చంద్రబాబు నాయుడు గారా లేకపోతే బ్రహ్మనాయుడు గారా లేకపోతే ఇంకా సామాన్య కుటుంబంలో చెందిన అట్టడుగున్నటువంటి వాళ్ళ అన్నది కాదు చట్టం అందరికీ సమానమే కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి సిఐడి తీసుకున్నటువంటి నిర్ణయం కదా రాష్ట్రానికి మరీ ఎక్స్పెషల్లీ జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడటం అనేది ఎలా అనుకుంటున్నారు ఇది లోకేష్ కావచ్చు లేకపోతే ఇంకొకరు కావచ్చు ఎవరైనా కావచ్చు అండి అవి వాస్తవ పరిస్థితుల్లో నిజంగానే వాళ్ళ పాత్ర ఉంటే ఎవరి పాత్ర ఉన్నా వాళ్ళందరినీ అందులో ఉన్నటువంటి వాళ్ళందరినీ అరెస్ట్ చేయక తప్పదు అరెస్ట్ చేస్తారు చట్ట ప్రకారం ముందుకెళ్తారు తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి 3 సార్లు చేసిన చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కార్యకర్తలు కానివ్వండి వాళ్ళ పార్టీ నాయకులు ఎవరైతేనేమి శరణు అంటూ ఇవాళ ఒక సీటు గెలవని పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి వారి అభ్యర్థిస్తున్నారు ఎంతవరకు అది కరెక్ట్ అంటారు వాళ్ళ తెలుగుదేశం అనేది కనిపించట్లేదు 15 సీట్లలో 25 సీట్లు తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్కి ఆఫర్ చేస్తా ఉన్నారు కదా ఇప్పుడు అది రివర్స్ అవుద్దంటారా ఇప్పుడు ఆయన 25 సీట్లైనా వీళ్ళు 150 సీట్లైనా ఆడ సీట్లు వచ్చేదానికి గెలిచేదానికి అవకాశమే లేదు ఒక ఎర్ర బుక్ ఒకటి పెట్టుకొని అందరి పేర్లు రాసుకుంటున్నాము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కళ్ళు అంతా చూస్తామని అంటున్నారు ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం వచ్చినా ఎవరి ప్రభుత్వం వచ్చినా మనం ఆలోచిస్తాల్సింది ఒకటి మేము అభివృద్ధి చేశాము అని నమ్మండి నమ్మితేనే ఓటు వేయండి అని అంటున్నారు కదా వై నాట్ 175 అంటున్నారు కొట్టగలరా సార్ ఆ టార్గెట్ ఇప్పుడు మనం చూస్తున్నది ఇప్పుడు మీరు చూసారండి ఇప్పుడు ప్రజెంట్ మినిస్ట్రీగా ఉన్నటువంటి రోజా గారి మీద ఒక అసభ్యకర పదజాలంతో మాట్లాడి ఆమెను కించపరిచినట్టుగా అవమానించినట్టుగా మాట్లాడటం అది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇప్పుడు రోజా గారు మినిస్టర్గా ఉన్నా మరి మినిస్టర్గా లేకపోయినా వారు మాట్లాడేదాన్ని అవతల వ్యక్తి ఈ సత్యనారాయణ అనే వ్యక్తి ఒక మహిళని ఆ విధమైనటువంటి భాష వాడటం అనేది చాలా బాధాకరం వినుకొండ నియోజకవర్గానికి వివాద శత్రువుగాను తర్వాత వివాదరహితుడు అనే పేరు మీకుంది ఈ వినుకొండ నియోజకవర్గంలో జరిగిన మేళ్ళంతా అండి వినుకొండ గతాన్ని మనం చూస్తే ఎప్పుడు కూడా వినుకొండలో వినుకొండ అభివృద్ధికి ఒక చేయాలి అనే ఒక ఆలోచన చేసినటువంటి పరిస్థితి కనిపించలే ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలు వచ్చినా వినుకొండని చిన్న చూపే చూశారు కనీసం వినుకొండకి మంచినీటి సమస్య ఉంటే ఆ త్రాగడానికి నీరు ఇవ్వాలన్న ఆలోచన కూడా గత ప్రభుత్వానికి ఎప్పుడు అనిపించలా చివరిగా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి లోకేష్ గారు మరో పక్క పవన్ కళ్యాణ్ ఇంకొక పక్క ఈ మహాసేన రాజేష్ అని ఇంకొక పక్క త్రిపులారు రఘురామకృష్ణరాజు గారు ఇలా అందరూ ఈ ఛానల్స్ అందరూ ఈ విధంగా మూకుమ్మడిగా దాడులు చేస్తూ ఉన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే ఎదుర్కొంటున్నారు దానిలో ఉన్న సీక్రెట్ ఏంటి సార్ ఎప్పుడు కూడా మనం తప్పు చేయకుండా మనం మంచి చేస్తున్నప్పుడు ప్రజలకు మంచి జరుగుతున్నప్పుడు ప్రజలందరూ సుభిక్షంగా ఉన్నప్పుడు ఆ ప్రాంతం అంతా పాడి పంటలతో పచ్చగా ఉన్నప్పుడు దానికి పాలన అందిస్తున్న పాలకుడు ఎక్కడ కూడా ఆ వాటి వైపే చూస్తున్నాడు కానీ వీళ్ళు ఎంతమంది వస్తున్నారా అన్న దానికంటే కూడా యుద్ధానికి కావాల్సింది అని యుద్ధం అని వాళ్ళు అంటున్నారు యుద్ధం కాదు మనం చేస్తున్న అనేటువంటిది ఒక మంచి ప్రజలకి మంచి పాలన ఇస్తున్నాం మళ్ళీ ఆ ప్రజలు ఆ పాలనే కోరుకుంటారు కానీ